ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ప్రజల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం జిల్లా జామి మండలం ఖురాన్ కేజీబీవీ జూనియర్ కళాశాలలో జూనియర్ కళాశాలను నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యా అభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్దపీట కల్పిస్తుందని అన్నారు. తమది చేతల ప్రభుత్వమని మాటల ప్రభుత్వం కాదన్నారు. చెప్పింది అమలు చేయడం ప్రభుత్వ విధానమని అన్నారు. విద్యార్థుల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. బ్యాంపాని కోసము రాజకీయ ఆలోచన కోసము రాజకీయ ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం కాదు. ఇది మన బాధ్యత. ఇది మీరు మిమ్మల్ని మేము పెట్టిన ప్రతి రూపాయి ఖర్చు, మీ మీద అవుతున్న ప్రతి రూపాయి ఖర్చు ఈ రాష్ట్రానికి అదొక పెట్టుబడి, అదొక పెట్టుబడి. మీకోసం సంక్షేమం కోసమో లేదా మీ శ్రేయస్ కోసమో మీకోసమో పెడుతుంది కాదు ఈ ప్రభుత్వం. ఇక్కడ చదువుతున్న 330 మంది పిల్లలంటే 330 మంది పిల్లల మీద ఈ ప్రభుత్వం వచ్చి పెట్టుబడి పెడుతుంది. మీరు పెద్ద అవ్వాలి, మీరు పెద్ద డాక్టర్లు అవ్వాలి, సైంటిస్ట్ అవ్వాలి, పెద్ద పెద్ద ఇంజనీర్లు అవ్వాలి, ఈ దేశానికి పనికి రావాలి, ఈ రాష్ట్రానికి పనికి రావాలి, రాష్ట్ర వనరుల కింద మీరు ఉండాలి అని స్వర్గీయ రాజశేఖర్ ఆలోచన చేసి ఫీజు రింబర్స్మెంట్ అనే స్కీమ్ని తీసుకొచ్చి దాంతోపాటు ఈ ఫెసిలిటీస్ తీసుకొచ్చేసిన కార్యక్రమం.